ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నా, మాట ఇచ్చాం, మాట నెరవేర్చాం, మళ్ళీ ప్రజల దగ్గరికి మాట నెరవేర్చామని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఈరోజు మనకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే అడుగుతా ఉన్నా, అందుకే చెప్తా ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్, వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. ఇది 650 వాగ్దానాలు ఇచ్చి అందులో 10% కూడా అమలు చేయని చంద్రబాబు ప్రభుత్వం కాదు, చంద్రబాబు పార్టీ కాదు, చంద్రబాబు పాలన కాదు. ఇది ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మేనిఫెస్టో చూపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు కోరుతా ఉన్నా మన వైఎస్ఆర్సీపీ పార్టీ. అటు టీడీపీ, ఇటు వైఎస్ఆర్సీపీ, అటు పెత్తందారులు, ఇటు పేదవాడు. అడుగుతా ఉన్నా పేదవాడి భవిష్యత్ కొరకు యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మరో 2 నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో ఎన్నికలు. మరో 55 రోజుల్లోనే ఎన్నికలు. ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయటానికి మరో 2 నెలల్లో, మరో 55 రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి ఒక సైన్యంగా పనిచేయడానికి చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రాతలు, ఏబిఎన్, TV5, ఎల్లో మీడియా తప్పుడు కథలు, వారి అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి మీడియా, వారి సోషల్ మీడియాలో వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. దానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. వారి చీకటి రాతల్ని, వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్లు ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమే చెప్పండి.